మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి దయచేసి, 33-34 వేల మందికి ఇప్పటికి కరోనా వచ్చింది తెలంగాణలో, కానీ అందులో 98% మంది బాగా ఇంకపోతున్నారు. 98%. ఈరోజు మనం ఎక్కడైతే మహబూబ్ నగర్ కాలేజీ ఓపెన్ చేసుకుంటా ఉన్నామో, ఇక్కడ కూడా ఈ బిల్డింగ్ ప్రారంభించుకుంటా ఉన్నాము, ఇక్కడ కూడా ఒక 100 పడకల కోవిడ్ ఉంది, ఇక్కడ ఫెసిలిటీ ఉంది. ఇది తెలియదు చాలా మందికి. తెలివకి ఏమనుకుంటున్నారు, ఓన్లీ గాంధీ మాత్రమే ఉంది మొత్తం రాష్ట్రంలో, 4 కోట్ల మందికి ఒకటే హాస్పిటలా అని మాట్లాడుతూ ఉన్నారు. తప్పది. ఈ రకంగా ఎక్కడికక్కడ వికేంద్రీకరించి స్థానికంగా ఎక్కడికక్కడ సేవలు అందిస్తూ సిబ్బంది వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి వారు పోరాటం చేస్తూ ఉంటే వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ఇప్పుడు ఇంత పెద్ద విపత్తులో ఎక్కడో అక్కడో ఇక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుండొచ్చు, జరుగుతలేవు, అంతా మొత్తం 100% మొత్తం బాగుందని మంత్రి గారు కూడా ఎప్పుడు చెప్పట్లేదు, ఎవరం కూడా చెప్పట్లేదు. ఉంటాయి చిన్న చిన్న పొరపాట్లు, ఉంటాయి లోటుపాట్లు, ఉంటాయి. మనమే కాదు, అగ్రరాజ్యాలు, సుసంపన్నమైన దేశాలు, అమెరికా, ఇటలీ, స్పెయిను, బాగా డబ్బున్న రాష్ట్రాలు, బాగా డబ్బున్న దేశాలు, వాళ్ళే కింద మీద అయితే ఉన్నారు. మీరు వార్తలు చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా, వాళ్లకు 30,000 వెంటిలేటర్లు కావాల్సి వస్తే వాళ్ళ దగ్గర ఉన్నది 11,000 వెంటిలేటర్లే న్యూయార్క్ లాంటి నగరంలో కూడా. అంటే ఈ రకంగా మనుషులు ఎక్కడ ఉన్నా ఈరోజు ఈ ఇలాంటి అసాధారణమైన పరిస్థితుల్లో ఎవరి శక్తి వంచన లేకుండా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దీన్ని దయచేసి పాత్రికేయ మిత్రులను కోరుతా ఉన్నాను. పాజిటివ్ స్టోరీస్ మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది. ఎందుకంటే చూస్తున్నాం ఎక్కడన్నా ఒకవేళ కరోనా వచ్చిందంటే వాళ్ళు ఏదో వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర పోతేనే ఏదో అయిపోతుంది అన్నట్టు భయపడి వాళ్ళని వెలివేసినంత పని చేయడం ఇది మంచిది కాదు. ఎందుకంటే ఎవరికైనా రావచ్చు కరోనా, మీకు రావచ్చు, నాకు రావచ్చు. నిన్న మీరు చూసినారు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లకు వస్తున్నది, ప్రధానమంత్రులకు వస్తున్నది, రాష్ట్రపతులకు వస్తున్నది, ఎవరి అతీతులమేం కాదు. ఈ సామాజిక వెలిలాంటి కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, అంటే ఇది కేవలం అపోహల వల్ల జరుగుతూ ఉన్నాయి. ఆ అపోహలను తొలగించాల్సిన అవసరం, అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం, సందేహాలు తొలగించాల్సిన అవసరం సమిష్టిగా మనందరి మీద ఉన్నది. రెండవ మాట ఏంటంటే ఈ సమయంలో కొంతమంది ప్రతిపక్ష పార్టీల మిత్రులు కూడా నోరు బారేసుకుంటూ ఉన్నారు. నోరు బారేసుకోవడం అంత ఈజీ రాజకీయాలు ఇంకోటి ఏది లేదు. నోరే బారేసుకోదలుచుకుంటే, విమర్శలే చేయదలుచుకుంటే మేము వాళ్ళకంటే గట్టిగా చేయగలుగుతాం. కానీ ఇది సమయం కాదు. ఏ ఎన్నికలు లేవు, దీనిలో ఇప్పటికిప్పుడు వచ్చేది ఏమీ లేదు. రాజకీయంగా లాభం వచ్చేది లేదు, నష్టం వచ్చేది లేదు. అందరం కలిసికట్టుగా ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచే దిశగా చేయాల్సిన ఈ సమయంలో, ప్రయత్నాలు చేయాల్సిన సమయంలో ఎవరు మాట్లాడినా చూస్తున్నాం ఏమంటారంటే, ఒక్కొక్క ఆయన వచ్చి మీరు పరీక్షలు చేయడం లేదంటారు. పరీక్షలు చేయడం లేదు అనే మాట అర్ధరహితమైన మాట. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం పరీక్షలు ఎంతమేరకు చేయాలో అంతమేరకు మంత్రి గారు చేస్తున్నామని ఒకసారి కాదు పలుమార్లు చెప్పినారు. ఇంకా పెంచమంటే ఇంకా పెంచుతామని కూడా చెప్పారు, చేస్తూ ఉన్నారు. పరీక్షలు చేయడం లేదనే మాట అర్ధరహితం. రెండవది, ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కరోనా విషయంలో కేసీఆర్ ఫెయిల్ అంటారు. ఒక ఆయన పత్రికల్లో స్టేట్మెంట్ చూస్తూ ఉంటే బాధనిపిస్తుంది. ఎందుకంటే మరి కరోనా విషయంలో కేసీఆర్ గారు ఫెయిల్ అంటే మీరు కేవలం కేసుల సంఖ్య చూసి, మరి పాస్ అయింది ఎవరో ఒకరు చూపెట్టండి నాకు ప్రపంచంలో. ఏదన్నో ఒక నాయకుడు, ఏదన్నా ఒక ప్రభుత్వం ఎక్కడన్నా గొప్పగా చేసినారు ఫలానా పని, దానివల్ల తగ్గింది. ఇదేదో ప్రభుత్వ సమస్యలాగా, ప్రభుత్వమే తెచ్చిన సమస్యలాగా మాట్లాడడం అనేదే బాధ్యత రాహిత్యం. ఈ సమయంలో చేయగలిగితే మాట సాయం చేసి, ఆత్మస్థైర్యం పెంచి, మంత్రిగారితో మాట్లాడి లేదా సిబ్బందితో మాట్లాడి ఎవరి శక్తి మేరకు వాళ్ళు తోడ్పడాలి, ఎవరి శక్తి మేరకు వాళ్ళు కృషి చేయాలి. కానీ ఈ రకమైన మాటలు మాట్లాడి పనిచేస్తున్న వారి నైతిక స్థైర్యం దెబ్బతీయడం, ఈ రకమైన మాటలు మాట్లాడి పరిగెత్తుతున్న వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టడం ఇది మంచి విధానం అయితే కాదు. విమర్శలే చేయదలుచుకుంటే వారికంటే 100 ఇంతలు మేము చేయగలుగుతాం. మేము కూడా అనొచ్చు మరి భారతదేశం ఈరోజు 3వ స్థానంలో ఉంది కరోనా విషయంలో, అంటే మరి ప్రధానమంత్రి ఫెయిల్ అయిందా మేము అనాలనా? చాలా బాధ్యత రైతమైన మాట. మాట ఎవరైనా మాట్లాడితే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇది పదవులతో సంబంధం లేని అంశం. ఇది ప్రజలు ఎక్కడ వాళ్ళు అక్కడ అందరం కూడా జాగ్రత్తగా ఉండి, ఎక్కడ వాళ్ళం అక్కడ మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూ, మాస్క్ వేసుకుంటూ, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకుంటూ, ఇంకొకరికి మనం అంటియ్యకూడదని ఒక స్ఫూర్తి పెట్టుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సమయంలో దయచేసి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి బాధపెట్టి పైశాచిక ఆనందం పొంది దీనివల్ల వచ్చేదేం లేదు, దయచేసి కలిసి రావాలని మిత్రులు నేను కోరుతా ఉన్నాను. రెండవది, ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు వికేంద్రీకరించి చాలా జిల్లాల్లో ఇప్పుడు స్టార్ట్ చేసినారు. ఇప్పుడే నాకు డాక్టర్స్ చెప్తా ఉన్నారు, డిఎంఎన్హెచ్ఓ గారు చెప్పారు, డైరెక్టర్ గారు చెప్పినారు, సార్ మాకు కూడా యాంటీజెన్ ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వచ్చినాయి సార్, ఈరోజు నుంచి ఇక్కడ కూడా వైద్య పరీక్షలు ప్రారంభిస్తాం సార్ అని చెప్పారు. చాలా సంతోషం ఎక్కడికక్కడ ఈ రకంగా మంత్రి గారి నేతృత్వంలో. ఎందుకంటే ఈ సమస్య ఇప్పట్లో పోయేటట్టు లేదు. చూస్తున్నాం, రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. ఒకని ఈరోజే చూసినారు మీరు, రష్యాలో ఏదో వ్యాక్సిన్ వచ్చిందట, క్లినికల్ ట్రయల్స్ అయినాయట, కొన్ని కొన్ని అక్కడక్కడ
సిల్వర్ లైనింగ్ అరౌండ్ ద డార్క్ క్లౌడ్ అన్నట్టు అక్కడక్కడ కొన్ని ఆశావహమైన మాటలు వస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. మందో వ్యాక్సినో ఇంత జల్ది వస్తే అంత మంచిది, కానీ అది వచ్చేదాకా జాగ్రత్తగా ఉండక తప్పని పరిస్థితి. అట్లని చెప్పేసి మొత్తం బంద్ పెట్టుకొని ఇళ్లలో కూర్చోలేని పరిస్థితి. ఈరోజు చాలామంది అడుగుతూ ఉన్నారు మమ్మల్ని కూడా, మీరు ఎందుకు తిరుగుతున్నారు, పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఎందుకు పెడుతున్నారని అడుగుతున్నారు. ఇప్పుడు అందరినీ అన్ని పనులు చేసుకోమని చెప్పి మేము ఇళ్లలో కూర్చుంటే బాగుంటుందా? మంత్రులు ఎమ్మెల్యేలు మేమందరం ఇళ్లలో ఉండిపోయి మీరు మాత్రం పనిచేయండి, మేము మాత్రం ఇళ్లలో కూర్చుంటాం భద్రంగా ఉంటామంటే బాగుంటుందా? మా పని మేము చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. కరోనాతో సహజీవనం అనేది తప్పదు అని తెలుసుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరి ఆలోచన వారు చేసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.